రెచ్చగొట్టే పనిలో అధికార పార్టీ ఉందని, రాష్ట్ర జనసేన కార్యాలయం వద్ద కవ్వింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న రాష్ట్ర జనసేన కార్యాలయం ఎదుట కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపణ గుప్పిస్తున్నారు. మంగళగిరి బైపాస్ రోడ్డుపై ఉన్న జనసేన కార్యాలయం వద్ద మాత్రమే సామాజిక సాధికార యాత్ర జెండాలు ఏర్పాటు చేశారు. అతి కొద్ది దూరం మాత్రమే ఈ జెండాలు ఏర్పాటు చేయడంపై వైసీపీ విమర్శల పాలవుతుంది. వారి యాత్రకు సంబంధించిన జెండాలు వారు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసుకుంటే తమకేమీ ఇబ్బంది లేదని, కేవలం జనసేన కార్యాలయం వద్ద మాత్రమే ఇలా ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా, దీనికి ప్రతిగా జనసేన కార్యాలయం వరకు జన సైనికులు వారి జెండాలు ఏర్పాటు చేసి తామేమీ తక్కువ కాదనే సంకేతాలిచ్చారు. జనసేన కార్యాలయం వద్ద వైసీపీ జెండాలు పెట్టి అల్లర్లు చేయడానికి వచ్చినా తమ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో మేముంటామని జన సైనికులు పేర్కొన్నారు. మీలో ప్రతిచర్యలు ఉంటాయి, మేము శాంతియుతంగా మాత్రమే ఉంటాము. మీలా కవ్వింపు చర్యలకు దిగితే పరిస్థితి మరోలా ఉంటుంది అంటూ తమదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు. ఏదైతే మంగళగిరి నియోజకవర్గ కేంద్ర కార్యాలయం ఉందో, మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు వైసీపీ దుశ్చర్యలు ఎలా ఉన్నాయంటే, ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర స్థాయిలో గొడవలు సృష్టిస్తానికి మంగళగిరి నుంచి ఆజ్యం పోసినట్టుగా ఉంది. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఏదైతే సామాజిక సాధికారత యాత్ర అని చెప్పి పెట్టారో ఆ యాత్రకి రూట్ ఇది కాదు. మా కేంద్ర కార్యాలయం ముందు వైసీపీ జెండాలు కట్టి అది మొత్తం మంగళగిరిలో మొత్తం కట్టి ఎవరు మాట్లాడటానికి లేదు. మా పార్టీ ఆఫీస్ ముందే కట్టి రెచ్చగొట్టే వ్యవహారం చేయటమే తప్పించి ఇక్కడ మా కార్యకర్తలనే నాయకులందరినీ రెచ్చగొట్టి ఇక్కడ గొడవలు సృష్టించి దీన్ని ఏదైతే రాష్ట్ర స్థాయిలో లబ్ధి పొందుదామా అని చెప్పి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ ఏదైతే వైసీపీ వాళ్ళు చేసిన కార్యక్రమం ఇది, దీనికి మేము ఏదైతే ఈ కార్యక్రమం చేశారో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెచ్చిపోయి ఏదో అల్లర్లు చేస్తారని అనుకుంటున్నారేమో మీరు. అలాంటి పిచ్చి పొరపాటు చేయబాకండి. మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో నడుస్తున్నాం. మేము సామరస్యంగా ఉన్నాం చేపుంటాం. మా అధినాయకుడు ఏదైతే ఒక్క పిలుపునిచ్చి దాన్ని చేయమని ఏదన్నా సూచించారంటే మాత్రం దాన్ని మీరు తట్టుకునే పరిస్థితి లేదు. దీన్ని తెలుసుకొని మీరు దీన్ని ప్రవర్తించాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఏ మాత్రం మేము దాన్ని సహించట్లేదు. దేనికైనా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. అది కావాలంటే కనుక మీరు కోరుకోండి అని చెప్తున్నాం ఈ సందర్భంగా.